పురాతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రైతాంగం చేస్తున్న ఉద్యమాన్ని విచ్ఛానం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రైతులకు విఘతం కలిగించే చట్టాలను రద్దు చేయాలని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే వారి ఉద్యమ పందంపై లేనిపోని ఆరోపణలు గూపిస్తూ వారు నిజమైన రైతులు కాదు పైడ్ ఆర్టిస్టులంటూ బీజేపీ నాయకత్వం పేర్కొనడం చూస్తే వీరి పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని దీక్షలో పాల్గొన్న వామపక్ష నాయకులు ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ రైతులకు మద్దతుగా శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు దేశం యావత్తు మద్దతు ప్రకటిస్తుందని దీన్ని జీర్ణించుకోలేక బీజేపీ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలను గూపిస్తూ ఉద్యమ పందాలను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. కార్పొరేట్ వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేలా ఉన్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత 23 రోజులుగా ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి చలనం లేకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో రైతు మహాప్రదర్శన జరుగుతుందని నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని సుమారుగా 4 రోజుల పాటు ఢిల్లీలో రైతులు ధర్నా నిర్వహిస్తున్న దాన్ని మద్దతుగా సిపిఎం సిపిఐ వ్యామపక్ష నేతలు ధర్నా చేపట్టారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మరింత బరి తెగించి రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇది చాలదన్నట్టు ఇటీవల పార్లమెంటులో రైతు మెడకి ఉరితాలు లాంటి 3 వ్యవసాయ చట్టాలు ఆమోదింప చేసుకుంది. ఇది అత్యంత హేయమైంది, రైతులకి నష్టదాయకమైందని రైతులు గొగ్గోలు పెడుతున్నా గత 26వ తేదీ నుండి ఢిల్లీలో సరిహద్దుల్లో ఎముకలు కొలికే చలిలో ఆందోళన చేస్తున్న ఏమాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రధానమంత్రి గారు అవహేళన చేస్తూ నిన్ననే వీళ్ళందరూ బాడుకు తీసుకొచ్చిన రైతులు పంజాబ్ నుండి తీసుకొచ్చారు, ఇది సరైన రైతు ఉద్యమం కాదు, దళారులు చేస్తున్న ఉద్యమని అవహేళన చేస్తున్నారు. ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, దళారులు మీ పార్టీలో ఉన్నారు కానీ రైతుల్లో లేరు. రైతే రాజని అధికారంలోకి వచ్చిన మీరు రైతుల్ని ఆత్మహత్యలు చేసుకునే పురుగొల్పుతున్నారు మీరు. ఇది అత్యంత హేయమైన చర్య. అందుకనే గత 4 రోజులుగా వారు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా 8వ తేదీన ఇప్పటికే దేశ ప్రజలందరూ రైతులకు సంఘీభావంగా సంపూర్ణ బంద్ ప్రకటించారు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి, దాదాపు 30 మంది రైతులు ఆత్మార్పణ చేశారు, వారి మరణానికైనా మీరు తలంచి ఈరోజు మీరు వెనక్కి తీసుకోవాలి, చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వారికి సంఘీభావంగా దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలో ఇక్కడ విశాఖలో సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలన్నీ వారికి సంఘీభావం తెలియజేస్తున్నాయి. పంతాలకి పట్టింపులకి పోకుండా ప్రధానమంత్రి గారు తక్షణమే ఈ 3 చట్టాలు రద్దు చేయాలని వామపక్షాల పార్టీల తరఫున ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.